కూడా చెప్తున్నారు. ఉదాహరణకి కోపం కూడా తగ్గుతుంది అంటున్నారు. చుట్టూ ధ్యానం అంటాం. సరళమైనదే అయినా చాలా ప్రభావపూరితమైన ఈ ధ్యాన పద్ధతి 100 సంవత్సరాలకు పూర్వం నుండే ఉంది. ఈ రోజున 10 లక్షలకు పైగానే ఉన్నారు సాధకులు. సుమారు 130 దేశాల్లో ఉంది. కొన్ని వేల ధ్యాన రిట్రీట్ పరిశోధనకు సంబంధించిన సౌకర్యాలు ఇవన్నీ అన్ని నేపథ్యాల నుంచి వచ్చే వారికి సేవలు అందిస్తున్నాయి. వివిధ దేశాల వారు, వివిధ మతాల వారు, వివిధ యూట్యూబ్ ఛానల్, హార్పులస్ పత్రిక, ఇంకా గొప్ప సాహిత్యం అన్ని కూడా అందలకు, వివిధ సమాజాలకు అందిస్తోంది. వేల కొలది స్వరంతోనూ జీవించే సమాజాన్ని సృష్టించాలన్నది. సమాజంలో మార్పు రాగలిగేది హార్ట్ఫుల్నెస్ అంటే వ్యక్తిగతంగా సాధన చేసుకోవడమే కాదు, అందరినీ ఒక్కటిగా చేసే ఉద్యమం కూడా. గుడ్డి నమ్మకం అనంటే మూర్ఖత్వంలో పరాకాష్ఠే అని చెప్పాలి. పదిహేను 16 సంవత్సరాలు నిండిన యువతలో ప్రేరణ కలిగించాలి అంటే అది నిజంగా సవాలే అవుతుంది. కానీ వాళ్ళకు ఇలా చెప్పేవారు అనుకోండి, కేవలం కాస్త కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన ఏదో ఒక విధానంలో ధ్యానించండి అని, ఓ 10 నిమిషాలు వాళ్ళని ప్రయోగం చేయనిద్దాం. ఆ తర్వాత ప్రయోగం ఏమిటంటే మీ అమ్మగారిని అడగండి ధ్యానం ఎలా చేయాలో, అని తెలియకపోతే ఎవరినొకరిని అడగండి, లేకపోతే గూగుల్లో వెతకండి. ఏదో ఒక మార్గాన్ని తెలుసుకుని ఎన్ని పద్ధతుల్లో కావాలంటే అన్ని ధ్యాన మార్గాల్లో ప్రయత్నించండి. నేను ఒక మార్గం చెప్తాను. ఆ మార్గం ఏమిటంటే హృదయంలో ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెందుతూ ధ్యానించే విధానం. చివరిగా ఇప్పుడు మీరు యోగిక ప్రశ్నలతో ధ్యానించండి అని. ప్రాణాభూతి అనేది దీని సంస్కృత పదం. ఇలా యోగిక ప్రశ్నలతో ధ్యానించినప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ఏ విధంగా మీ చైతన్యంలో మార్పు కలుగుతుందో గమనించండి. నా చైతన్య స్థితిలో మార్పు రావడంలో ఏది అత్యధిక ప్రభావం చూపింది అని తెలుసుకోండి. ఆర్ఎస్ విధానం ఎందుకంటామంటే విషయం అంతా హృదయం గురించే కాబట్టి. దీన్ని మరో విధంగా చెప్పడానికి ఏమీ లేదు, అంతా హృదయం గురించి. మార్గం ఎంత సరళమే, హృదయపూర్వకంగా సంభాషించడం, ఇక రోజు చేసే పనులు హృదయపూర్వకంగా చేయటం, ఈ విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి చికాకు పడటం జరగదు. మీరు ధ్యాన స్థితిలో కనుక ఉంటే అందుచేత అందరూ చురుగ్గా ధ్యానం చేసుకోవాలి. చురుకుగా రోజు చేసే పనుల్లో పాల్గొనాలి. అంతా కూడా ధ్యాన స్థితిలోనే జరగాలి. అంటే సిస్టమ్ని ఫాలో అవటం వల్ల మనలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి, మనం ఎంత సెన్సిటివ్గా తయారవుతాం, ఎంత సెన్సిటైజేషన్ అనేది మనలో డెవలప్ అవుతుంది, ఇవన్నీ విషయాలు మీకు చూసిన తర్వాత కానీ అర్థం కావు. ఇప్పటివరకు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద అంతా కూడా కొంచెం అయోమయంగా ఉండుంటుంది. ఏంటి, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? పిల్లలే, మరి బ్రైటర్ మైండ్స్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఎంత సెన్సిటివ్గా, ఎంత అలర్ట్గా మన యొక్క బ్రెయిన్ తయారవుతుంది అనే దానికి నిదర్శనంగా ఆ పిల్లలు మీకు ఇప్పుడు చేసి చూపిస్తారు ఏంటి అని. బట్ ధ్యానం అనేది మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది, మన జీవితాన్ని ఎంత నిబద్ధతతో మనము నడపగలుగుతాము, ఎలాంటి పరిస్థితులైనా
మనం ఎదుర్కొనేటువంటి స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖచ్చితంగా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే బ్రైటర్ మైండ్స్. బ్రైటర్ మైండ్స్ అంటే బ్రెయిన్ని మనం ఎలా వికసింపజేసుకోవాలి, రైట్లో ఉంటుంది. సో ఎప్పుడైతే రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ని యూజ్ చేయాలంటే కొన్ని మెథడ్స్ కావాలి, కొన్ని టెక్నిక్స్, కొన్ని టూల్స్ కావాలి. సో అలాంటి శిక్షణనే ఈ పిల్లలకు అందించాము. మీకందరికీ ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళు నేర్చు అట్ సేమ్ టైం సైమల్టేనియస్గా షఫిల్ చేస్తూ ఉండండి దాన్ని. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకొక 2 ఎక్సర్సైజ్ చూపిస్తాను నేను. లోపల నుంచి బయటికి, ఎడమ చేతిని బయట నుంచి లేపలి వాడలేదు, కొత్త పనులు చేయట్లేదు, చాలా తక్కువగా వాడతాం, అది మన హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా ఏం చేస్తుందంటే థింక్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కొన్ని భాగాలన్నీ వాడుతూ ఉంటాం మనం. లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్ అయింది, లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, దాని పార్ట్ ఏంటి, ఆలోచిస్తుంది. సో లెఫ్ట్తో చేసే ప్రతి పని కూడా రైట్ బ్రెయిన్కి దీని ఆధీనంలో ఉంటుంది. ఇది ఫీలింగ్ బేస్, రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ థింకింగ్ అండ్ ఫీలింగ్ బేస్. ఈ బేస్లో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ప్రతి విషయాన్ని, ఏ విషయమైనా కానీ క్షుణ్ణంగా ఆలోచించి ఒక నిర్ణయాత్మకంగా అసలు అది సరైనదా కాదా, దానికి నేను స్పందించాలా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో ఇప్పుడు నా దగ్గర బ్రైట్ మైండ్స్ ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. సుమారుగా ఈ బ్రైట్ మైండ్ శిక్షణ విధానాన్ని తెలంగాణలో సుమారుగా 15 డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ చేశాం. దాంట్లో సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, స్వారో సర్కిల్స్, గుర్కులాస్, తెలంగాణ మైనారిటీ స్కూల్స్, సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. సుమారుగా ఇప్పటి వరకు 6,000 మంది విద్యార్థులు మా శిక్షణ కేంద్రంలో ట్రైన్ అయినారు. సో దాంట్లో ఇక్కడున్న ఈ చిన్నపిల్లలు ఇప్పుడు మీకు వాళ్ళు నేర్చుకున్న బ్రెయిన్ ఎలా ఎదుగుదలైంది, ఎదుగుదలైన అంశాలని ఎలా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. వాళ్ళు ఈ పాప 8 ఇయర్స్ ఏజీ, అన్సిక కరీంనగర్ నుంచి వచ్చింది. ఈ పాప మార్నింగ్ బయలుదేరింది సుమారు నల్గొండ నుంచి, ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ జర్నీ చేసి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నేను నేర్చుకున్న అంశాలు చెప్పాలి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడతారు. సో అనే ఒక మంచి ఆలోచనతో 300 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది పాప. సో ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుంది బ్రైటమైండ్స్లో డెమాన్స్ట్రేషన్లో చూద్దాం. ఏట్ సైడ్ బ్రెయిన్ దేనికి ఉపయోగపడుతుంది, ముందుపరిచినటువంటి విషయాలు మేము ముందుంచుతున్నారు. సో వీళ్లకు డెమాన్స్ట్రేషన్ చేసే ముందు ఆడియన్స్లో నుంచి ఒక డైరెక్ట్. సో నీకు ఇప్పుడు ఏదైనా కనబడుతుందా? కనబడకలేదు. వాళ్ళు అనుకుంటున్నారు కనబడుతుందా? కనబడలేదు. దీంట్లో నుంచి పౌచ్లో నుంచి ఒక బాల్ ఇస్తున్నాను నేను తనకి. సో మీ చేతి చేతిలో ఒక బాల్ ఇచ్చాను నేను, దాని యొక్క రంగుని మీ అంతర్ముఖంలో ఆలోచించి ఏమనిపిస్తుందని చెప్తాను. సో తన అంతర్ముఖంలో గ్రీన్ ఫస్ట్ బాల్ ఇచ్చినప్పుడు ఆలోచన మొదలైంది. ఆలోచన నెమ్మదిగా ఈజ్ గోయింగ్ టు ఫీలింగ్. నెమ్మదిగా ఏది చేసినా మనం ఆలోచన నుంచి నెమ్మదిగా అనుభూతికి వచ్చినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా పిల్లలు చెప్పగలుగుతారు. ఓకే, టిమ్ యువర్ బ్లైండ్ ఫోల్డ్. ఎవరికి చూపించకండి, సార్కి ఒక పేపర్ కూడా ఇవ్వండి. కొంచెం పెద్ద అక్షరాలు ధరండి సార్. ఇంకో పేపర్ సార్ పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వండి.
సో అన్ని స్టెప్స్ చేయండి. దీన్ని సైన్స్లో సెన్సరీ సబ్స్టిట్యూషన్, ఇంద్రియాల ప్రతిక్షేపణ అంటాం. మన ఇంద్రియాలని మనం ఉపయోగించి దీన్ని స్మెల్ ద్వారా, సౌండ్ ద్వారా ఫీల్ అవుతూ అని చెప్పగలుగుతున్నాను. పింక్, గ్రీన్, సూపర్. సో స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తుంది మొత్తం మన బాడీలో ఉన్న సెన్సెస్ని అన్నింటినీ ఉపయోగించి. సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి బికాస్ షీఈస్ ఎ బ్రైటర్ మైండ్ అంటే ట్రైనింగ్ తీసుకున్నటువంటి గర్ల్ కాబట్టి షీ నోస్ హౌ టు సెన్సిటైజ్. విల్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మైండ్స్. సో దాట్ ఈస్ అన్ని జిల్లాల్లో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఎంతమంది చెప్పినట్టు కదా. సో సెక్రటరీ సార్, రీసెంట్గా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కేజీవీబీ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేశారు. రొనాల్డ్ రోజు గారు మహబూబ్ నగర్లో సుమారుగా 60 స్కూల్స్లో ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. సో దాదాపు 2.5 ఇయర్స్ నుంచి ఈ శిక్షణ వాళ్లకు నిత్య జీవితంలో ఒక స్కూల్ డేస్లో ఒక పార్ట్గా అయిపోయింది. పివి సూర్య గారు, రాజశేఖర్ గారు, కాలేజ్ మేనేజ్మెంట్స్ ముసుపట్ల రాజేందర్ గారు, రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అన్ని అసోసియేషన్స్, వారి మధ్య కృష్ణుడు ఫర్ సక్సెస్, మీనింగ్ ఆఫ్ సక్సెస్ మంచాల కృష్ణ గారికి, వారికి సహకరిస్తున్న అందరి పెద్దలకి ఈ మంచి కార్యక్రమానికి హృదయంలో మంచి మనస్సుతో మంచి మనస్సు ఉన్న జగిత్యాల ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన జగిత్యాల జిల్లా ప్రజలు హృదయంలో మంచి మనస్సు ఉన్నవాళ్ళు, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ భూతకాలంలో జరిగినాయి, కానీ రేపు ఏం జరగబోతుందో అని ఆలోచన చేసి అనవసరంగా మనసు నుంచి పనికిరాని ఆలోచన నుంచి హృదయాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది ఎలా కంట్రోల్ చేయాలి అనే దాంట్లో సతమవుతూ ఉన్నాం. కానీ దానికే టుడే హార్ట్ఫుల్నెస్ నథింగ్ ఈజ్ బట్ మనసుని, హృదయాన్ని కళావికలం చేస్తుంది. అందుకనే హార్ట్ఫుల్నెస్లో నేను చదివిన దాని ప్రకారం, నా నాలెడ్జ్ ప్రకారం, మనస్సుని హృదయం మీద పెట్టి ధ్యానం చేయాలి. ఇంకా మనస్సుని హృదయం మీద పెట్టినప్పుడు, హృదయంతో పెట్టినప్పుడు, హృదయాన్ని కంట్రోల్ చేసినప్పుడు ఇక మనస్సు ఎక్కడ నీకు డిస్టర్బ్ చేస్తుంది? నో క్వశ్చన్. కాబట్టి మీరు హృదయంతో మనస్సుని కంట్రోల్ చేయండి, హృదయం మీద ధ్యానం చేయండి, హృదయం మీద మనసుని కేంద్రీకరించండి. దాంతో ఖచ్చితంగా విల్ బి ప్యూరిఫైడ్. ఎలా ప్యూరిఫైడ్? దెబ్బలు తగ్గుతాయండి, దెబ్బలు తగ్గుతాయని మంచి వాళ్ళు అవుతాం. మనం ఒక కత్తి తయారు కావాలంటే ఇనుప రాడ్ని దాంట్లో కొలిమిలో పెట్టి కాల్చి దెబ్బలు కొట్టి 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 దాన్ని అంత చెత్త తీస్తే కానీ కత్తిగా తయారు కాదు. మరి అలాంటి దెబ్బలు కొట్టుకోమని కాదు, ఆ మనస్సుని పాత ఆలోచనలు నా మనసులో రాకుండా చేయాలి. నేను పాతదానికి జరిగిన దానికి ఆలోచన చేసి సాధించేది ఏం లేదు, రేపు రాబో రోజుల గురించి ఆలోచన అవసరం లేదు, నేను ఎలా ఉంటానో ఎలా ఉన్నానో వర్తమానంలో అదే విధంగా ఉంటాను, ఎవరికి అన్యాయం చేయను, నా ద్వారా అన్యాయం చేయను అని మనస్సు ప్రశాంతతతోటి
హార్ట్ఫుల్నెస్ తోటి మీరు ధ్యానం చేయగలిగితే డెఫినెట్గా సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ముఖ్యంగా ఒక రీసెర్చ్ జరిగింది ఈ మధ్య, కొంతమంది పిల్లల్ని ఒక మాస్టారు ఒక రూమ్లో పెట్టేసి ఒక 20 మందిని పెట్టేశారట. పెట్టేసి అందరికీ ఒక్కొక్క స్వీట్ ఇచ్చినారు, మంచి స్వీట్, దాన్ని చూడగానే తినబుద్ధి అవుతుంది. అయితే అన్నారట 20 నిమిషాల తర్వాత తినండి, 20 నిమిషాల తిన్న తర్వాత ఇంకొక 2 స్వీట్లు ఇస్తాను మీరు 20 నిమిషాల వరకు ఆగితే అన్నారట, అంతే అని చెప్పేసి పోయినాడు. ఇక మన దగ్గర కొందరు ఎట్లా ఉంటారు, ఠకం మాస్టర్ చెప్పిండు కథ అది అవసరమా అని దన్మని ఒకడు తిన్నాడు, ఇంకొకడు 2 నిమిషాలు తిన్నాడు, ఇంకొకడు 5 నిమిషాలు తిన్నాడు, ఇంకొకడు 10 నిమిషాలు తిన్నాడు, ఒక్క 5గురు మాత్రం 20 నిమిషాలు ఆగి తినలేదు, మాస్టర్ వచ్చారు తినలేదు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పిల్లల పైన మళ్ళీ రీసెర్చ్ చేయటం, వీళ్ళు ఎలా ఉన్నారు అని చూశారు. ఈ 5 పిల్లలు సెల్ఫ్ కంట్రోల్ తోటి, క్రమశిక్షణతోటి వారి వృత్తిలో నైపుణ్యం సంపాదించి మంచి రిజల్ట్స్ తోటి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగాలు సంపాదించినారు. ఈ ఎవరైతే 1 నిమిషంలోనే తిన్నాడో 10th ఫెయిల్ అయిపోయినాడు, 5 నిమిషాల్లో తిన్నాడు డిగ్రీ ఫెయిల్ అయినాడు, ఇక కొందరైతే ఈవెన్ జైలుకు పోయే పరిస్థితి కూడా అయిపోయింది. సో వేర్ ఈస్ ది ప్రాబ్లం? ఇట్ ఈస్ ఇన్నర్ ప్రాబ్లం, ఇన్సైడ్ ప్రాబ్లం. సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్, దీస్ ఆర్ ది రూట్ కాజెస్ ఫర్ మెడిటేషన్. ఇవన్నీ రావాలి అంటే దీనికి బ్రహ్మాస్త్రం మెడిటేషన్. మరి మెడిటేషన్ ద్వారా మీరు ప్రశాంతతతోటి మరి ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మానవ జన్మ ఏమీ లేదు, వచ్చినప్పుడు తీసుకొచ్చింది లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు. ఎందుకే ఆరాటం? ఈయన తీసుకుపోతా పోయేటప్పుడు, వచ్చినప్పుడు ఈయన తీసుకొచ్చినవా? భూమి మీద పడ్డాం, తల్లి కడుపు నుంచి భూమి మీద పడ్డాం, పోయేటప్పుడు భూమి కడుపులోనికి పోతాం, ఇక్కడ ఏమీ తీసుకుపోయలేదు. సో అందుకని మీరు మంచి ఆలోచనతోటి ప్రశాంతమైన జీవితం, బీపీలు షుగర్లు లేకుండా ఉండాలి, మీ కుటుంబం బాగుండాలంటే మరి డిసిప్లిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సంస్కారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీరు మంచిగా కుటుంబంలో బాగున్నారు అంటే, మా అమ్మ నాన్న బాగున్నారంటే పిల్లలు బాగుంటారు, మా అమ్మ నాన్న ఇంటోళ్ళు పెద్దోళ్ళతో గౌరవంగా ఉన్నారు అంటే, ఓ మేము కూడా అమ్మ నాన్నని గౌరవంగా చూడాలి. అంటే సంస్కారం కానీ క్రమశిక్షణ కానీ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మీరు పెద్దవాళ్ళుగా ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ రావాలంటే మెడిటేషన్ ఇన్ దీస్ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ మీద మీరు హృదయంలో మనసుని ధ్యానం చేస్తూ మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ కార్యక్రమం మరి విజయవంతం అయినట్టే మీ యొక్క జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, 100% నో డౌట్. మరి అదే కాకుండా మరి మెడిటేషన్ ఏమి మాట్లాడకూడదా సార్ అంటే, దానికి ఒక నీతి కథ ఉంది. చిరంజీవి స్వామి చెప్తాడు, అయ్యా నిష్కారణంగా ఎవరైనా ఏదో చెప్తే మాత్రం అలానే ఉండకు, గాంధీగారు చెప్పిన 1 చెంప అయితే 2 చెంప చూపించకు, వేరే తెలిసి ఇంజస్టిస్ సంథింగ్ ప్రాబ్లం డెఫినెట్గా చెయ్యి. దానికి ఒక చిన్న నీతి కథ చిరంజీవి స్వామిది ఈ మధ్య విన్నా నేను. ఏమంటే ఒక సాధు, చిత్త సాధు, మంచి బ్రాహ్మణుడు, ఆయన పూజ చేసుకుని బయటికి పోతున్నాడు. అది ఒక గడ్డివామి, గడ్డివామి దగ్గర పాము ఉందట. ఈయన భోగనే పాము బుస కొట్టిందట. ఎందుకే బుస కొడతావు, ఏం పనిలేదా నీకు, నేనేమైనా నీకు చేసిందా అని చెప్పిండట. అయితే అరే ఇంత పెద్ద సాధు, మంచి పండితుడు, దేవుణ్ణి నమ్మేటోడు, అరే ఒక ప్రవచనం చెప్పిండు, అనవసరంగా బుస కొట్టకూడదు, ఎందుకు బుస కొట్టాలా అని చెప్పిండు అని చెప్పి, సరేలే అని చెప్పి నేను వెళ్ళిపోయిండు, వేరే ఊరికి వెళ్ళిపోయిండు.
ఆ పాము అట్లా ఆలోచన చేసుకుని అట్లా ఉండిపోయింది. ఇంతలే మన జగిత్యాల పిల్లలు పోయినారు. ఒక 100 మంది పిల్లలు డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ పిల్లలు అట్లా వెళ్ళినారు. ఆ ఊరికి కాలేజ్ తర్వాత వెళ్ళినారు. ఆ వామి దగ్గర పోయేసరికి అక్కడ ఒక పాము ఉంది. అది బుస కొట్టదు, ఏం కొట్టదు, పాము ఉంది. అరే పాము ఉందని దూరం పోయినారు. కొంచెం తర్వాత మళ్ళీ కట్టె తోడి తగిలిచ్చారు. ఆ ఏం కొట్టట్లేదు. అరే ఇది మంచి పాము ఉందని చెప్పి మళ్ళీ పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేసినారు, ఇంకా దానికి వాడు అరే దీనికి తాడు ఆట ఆడదాం, నేను వెనక తా నేను తూక పట్టుకో, మీరు కొంతమంది తూక పట్టుకొని నేను కొంతమంది తలకు పట్టుకొని భుజండి అని చెప్పి ఆట ఆడిరు. ఇష్టం వచ్చినట్టు దాంతో ఆడుకున్నారు. ఇష్టం ఇక దానికి చావు బతుకుల్లో ఆడ పడేసి, మామూలుగా నైట్ అయిపోయింది, చావు బతుకుల్లో పడేసిపోయాడు. ఇంతలోనే సాధు వచ్చాడు. ఆ ఊరి నుంచి మళ్ళీ జగిత్యాలకు వస్తున్నాడు. ఆ పామును చూసినాడు. ఏమి ఇట్లా పడి ఉన్నావు, ఏమైంది నీకు అన్నాడట. అయ్యా నువ్వు చెప్పినావు కదా, నువ్వు చాలా పండితుడివి, నువ్వు నాకేం చెప్పినావు, బుస కొట్టకూడదు అన్నావు అని చెప్పేసరికి ఇట్లా ఉండంటారే, అట్లా కాదు, భగవంతుడు నీకు బుస కొట్టేది ఎందుకు ఇచ్చినాడంటే నిన్ను కాపాడుకోవటం, అంతేగాని ఇంకొకరికి అన్యాయం చేయమని కాదు. ఆ విధంగా మెడిటేషన్తో పాటు, ప్రశాంతతతో పాటు ఒక్కరికి అన్యాయం చేయకుండా మన దాంట్లో ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం బుస కొట్టండి. మరీ మెడిటేషన్లోనే ఇలానే ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మంచాల కృష్ణ గారు ఏమనుకోకూడదు, ఎందుకంటే ఇలానే ఉంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అండి. ఎవరైనా వచ్చి కొట్టేసిపోతాడు, ఈయన కొట్టించుకుంటాడు అని మళ్ళీ కొట్టించుకుంటాడు. సో ఆ విధంగా మరి ప్రశాంతమైన వాతావరణంలో మరి జగిత్యాల జిల్లా చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి జనాలు రమ్మంటే రారు. అంటే మీకు ఈ కార్యక్రమం మీద ఆసక్తి ఉందంటేనే అది నిజమైన అభివృద్ధి. అభివృద్ధి జరుగుతుంది, అది వేస్ట్. ఇది ఉంటుంది, ఇది పోతుంది. ఈరోజు బిల్డింగ్ ఉంటుంది, పోతుంది. ఈరోజు కారు ఉంటుంది, పోతుంది. కానీ అంతర్గతంగా ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇది నిజమైన అభివృద్ధి, అది నీ అభివృద్ధి. కాబట్టి ఇలాంటి ఆలోచనకి రేకెత్తిస్తూ మా జగిత్యాల జిల్లా ప్రజల్ని ఇటువంటి మూడు రోజుల తర్వాత ఒక చిన్న 3 రోజుల కోర్సు అనుకోవచ్చు, మీరు 3 రోజుల దీక్ష అనుకోవచ్చు, 3 రోజుల. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మెడల్లోనే మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఏమన్నా హెల్ప్ కావాలంటే మా స్థానిక ట్రైనర్స్ మీకు అందుబాటులో ఉంటారు, వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొచ్చు 24 గంటలు. జనరేషన్ వెరీ నైస్ టు సీ దిస్. దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ మై గుడ్. అయితే ఈ ఆధునిక యుగంలో మన కోసమే మనం సమయం ఇచ్చుకోలేని సమయంలో ధ్యానం ఏం చేస్తామని అనుకోవచ్చు. అందుకనే అటువంటి ఆధునిక మానవుడికి తగినట్లుగానే ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం రూపొందించబడింది. ఇది మనిషి కూర్చొని డిజైన్ చేసిన పద్ధతి కాదు, ఇది ట్రాన్సెండెంటల్గా అత్యున్నత ఆధ్యాత్మిక శిఖర స్థాయిల్లో ఉన్నప్పుడు అందుకున్న ఆదేశాలతో తయారైన ధ్యాన పద్ధతి. అటువంటి ధ్యాన పద్ధతిని, దీని ప్రత్యేకత ఏంటి అంటే 2 ప్రత్యేకతలు ఉన్నాయి, అవి 2 మనం నేర్చుకోబోతున్నాం ఇవాళ రేపు. ఒకటి ఏంటంటే మామూలుగా కూర్చొని ధ్యానం చేయాలంటే చాలా కష్టం, కళ్ళు మూసుకుంటేనే ఎక్కువ ఆలోచనలు వస్తాయి కళ్ళు తెరిచేనప్పటికన్నా. ఇంకా అటువంటి ఆలోచనలు నిలబెట్టాలంటే మనకి ఇంకేదైనా హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి. దాన్నే మేము థాట్ఫుల్నెస్లో ప్రాణాహుతి అనే ఒక దివ్య శక్తి ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చొని ఇక్కడ మీతో ఏం చేస్తానంటే ఐ విల్ బి ట్రాన్స్మిటింగ్ ద డివైన్ ఎనర్జీ. కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి లోపల, వీటిని క్లీన్ చేసుకోవడం ఎలా, ఎలా శుభ్రం చేసుకోవడం, ఆ ప్రక్రియ మనం ఎవరికి తెలియదు, అదొక ప్రక్రియ మనం నేర్చుకోబోతున్నాం రేపు. సో ఈ 2 ప్రత్యేకతల వల్ల ధ్యానం లోతుల్లోకి వెళ్ళడం చాలా తేలికైపోతుంది.